నా తల్లియో నీవే, నా తండ్రియో నీవే, నా తల్లి తండ్రి నీవే సయ్యా. You're not going to be able to do it.
ప్రవచన టెలివిజన్ చూస్తున్నటువంటి వారందరికీ కూడా దేవుని నామంలో వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. దేవుని మహాకృపను బట్టి దేవుడు అద్భుతమైన కార్యాలు చేసే దేవుడు. కనుక ఈరోజు నాడు అనేకమైనటువంటి వారు చాలా శ్రమలు, బాధలు, కష్టములు, ఇబ్బందులు, ఇరుకులు, వేదన, ఇలాగా అనేకమైనటువంటి సమస్యల్లో ఉన్నటువంటి వారు కనపడుతూ ఉన్నారు. ప్రభుని నమ్మిన వాళ్ళు నాకు చెప్తున్నారు, అయా తట్టుకోలేని యొక్క బాధలు, శ్రమలు అని చెప్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డరా, దేవుని యొక్క కృపను బట్టి మనం చేయవలసింది ఏంటంటే ప్రార్థనా జీవితం. మనము దేవునికి మొరపెడితే దేవుడు కార్యములు చేస్తాడు. కనుక దేవునికి మనము మొరపెట్టుకోవాలి. ఆయన పాదములు పట్టి మనము ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు కార్యము చేస్తాడు. చాలామంది నెమ్మది లేనటువంటి స్థితిలో ఉన్నారు, వేదనలో ఉన్నారు, రోగాల్లో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, బాధల్లో ఉన్నారు. కొంతమంది అయితే ఒక 2 రూపాయలు 10 రూపాయలు పెట్టి ట్యాబ్లెట్ తీసుకుంటే కడుపులో నొప్పి తగ్గిపోయేదానికి కూడా దేవుడు నాకేం చేశాడు అనే మాటే కనపడుతుంది. కానీ నేను దేవుడికి ఏమిస్తున్నాను అనేది ఎవరి యొక్క మరి హృదయంలో నుంచి వచ్చిన మాట కనపడతలేదు. కానీ దేవుడు అడుగుతున్నాడు, నిన్ను నేను మణిలు కోరుకోలేదు, మాణిక్యములు కోరలేదు, ధనము కోరలేదు, వెండి కోరలేదు, బంగారము కోరలేదు. నేను కోరిందల్లా నీ హృదయమే, ఆ హృదయం నాకు కావాలి. తండ్రి అయిన దేవుడు అబ్రహాముకి సంతానం అనుగ్రహించిన తర్వాత అబ్రహామా అని పిలవగా చిత్తం ప్రభా అని అడిగితే నీకు కలిగిన ఒక్కగాని ఒక్క కుమారుడిని నాకు బలిగా ఇవ్వాలి అనగా వెనితీయక అలాగనే అన్నాడు. ప్రియా దేవుని బిడ్డరా, ఈరోజు నాడు దేవుడు నిన్ను ఏం అడిగాడు? హృదయం అడిగాడు. ఆయన నరబలి కోరేవాడు కాదు, నిన్ను నన్ను పరీక్ష చేసేవాడు. కనుక మనము ఆయన పాదములు పట్టి ప్రార్థన చేసి ఆయన మేలు పొందుకునే వారిగా ఉండాలి, ఆయన నామాన్ని మహిమపరిచేవారిగా ఉండాలి. ఇక్కడ బిడ్డలు చూడు ఎంత వేదన కలిగి ఉన్నారో. ఒకసారి కీర్తనకారుడు 107:6 వారు కష్టకాలమందు యెహోవాకు మరపెట్టిరి, ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించెను. చిన్న ప్రార్థన. తండ్రి నీకు వందనాలు. ఇదిగో నాయన, నీ నామ మహిమ కొరకు చదవబడిన లేఖనములను బట్టి వందనాలు. ప్రతి ఒక్కరికి వినగలిగిన చెవులు, గ్రహించే హృదయాన్ని దయచేసి నీ మాటలు నా నోట పలుకుతున్న మాటలు వింటున్న బిడ్డలు నాయన హృదయాలు కదిలింపు దయచేసి కృప చూపించమని నాతో మాట్లాడమని క్రీస్తు నామములు అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, హల్లెలూయా. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఇక్కడ చదవబడినటువంటి మాట వారు కష్టకాలమందు యెహోవాకు మరపెట్టారు. వాళ్ళకి బాధ వచ్చింది, వాళ్ళకి శ్రమ వచ్చింది, వాళ్ళకి కష్టం వచ్చింది. మా పరిస్థితి ఏంటి, ఏం చెయ్యాలో అర్థం కాలేదు. అంతకుముందు వాళ్ళు దేవుడిని ధిక్కరించారు. ఉదాహరణకి మనం చూసుకుంటే ఇస్రాయేల్ ప్రజలు కూడా అంతే. నా బిడ్డలు శ్రమ పడుతున్నారు, నా బిడ్డలు కష్టపడుతున్నారు, నా బిడ్డలు వేదన ఎట్టి సాకిరి చేస్తున్నారు. దేశం కాని దేశములో, ప్రాంతం కాని ప్రాంతములో బానిసత్వముగా మగ్గిపోతున్నారని చెప్పి అలనాడు దేవుడు అబ్రహాముకి ఇచ్చిన మాట ప్రకారముగా మోషేని ఏర్పరచుకుని ఐగుప్త దేశములో ఉన్నటువంటి వారందరినీ కూడా మోషే ద్వారాగా కనాను దేశానికి నడిపించడానికి దేవుడు మోషేని ఏర్పరచుకుని మోషే ద్వారాగా
ఆ ఐగుప్త దేశం నుండి కానాను ప్రాంతానికి తీసుకుని రావటానికి మార్గ మధ్యలో వాళ్ళు ఎన్నో రకాలుగా శొణిగారు, గుణిగారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు చేసిన మేలు మరిచిపోతున్నారు. కనుక కొన్నిసార్లు మనము దేవుడు మేలు మరిచిన తర్వాత దేవుడు మనకి శ్రమలు పెడుతున్నాడు, కష్టం పెడుతున్నాడు, బాధలు పెడుతున్నాడు. ఎందుకు? నువ్వు ఆయన్ని మరిచావు. యావత్ సృష్టిని సృష్టించిన సృష్టికర్తని విడిచి నీవు సృష్టిని పూజ చేస్తున్నావు, సృష్టిని ఆరాధిస్తున్నావు. అందుకనే నీకు శ్రమ వస్తుంది. వాళ్ళు ఐగుప్త దేశాన్ని వచ్చేటప్పుడు వాళ్ళ కాళ్ళు కానీ, వాళ్ళ యొక్క బట్ట కానీ, వాళ్ళ చెప్పులు కానీ, ఏ విధమైనటువంటి మరి ఆ కాలు వాపు కానీ, చెప్పు తెగటం కానీ, బట్టలు పాతికెళ్ళటం కానీ కనపడినట్టుగా లేదు. కానీ అలాంటి యొక్క స్థితిలో వాళ్ళన్నీ చూశారు. ఎర్ర సముద్రములో ఆరిని నేలగా నడిచినటువంటి వారు దేవుణ్ణి శృణిగి, ఈ మోషే ఏమైపోయాడో మాకు తెలీదు, ఎక్కడికి వెళ్ళిపోయాడో మాకు తెలీదు అని అహోరాని మీదుగా గొడవ చేసి మా ముందు నడవటానికి ఒక దేవుడిని దేవతని చెయ్యాలి అని చెప్పి అహోరాని మీద గొడవ చేసినప్పుడు, మీ దగ్గర ఉన్నటువంటి బంగారం అంతా తీసుకురండి అని చెప్పి ఆ బంగారంతో ఒక పాత దూడని చేసినప్పుడు దాని ముందు వీళ్ళు జాతర చేస్తూ గంతులు వేస్తున్నారు. అప్పుడు దేవుడు ఊరుకుంటాడండి, వాళ్ళకి కష్టం వచ్చేటట్టుగా చేశాడు, శ్రమ వచ్చేటట్టుగా చేశాడు, బాధలు వచ్చేటట్టుగా చేశాడు, వేదన పడుతున్నారు అప్పుడు. అందుకే వారు కష్టకాలము, వారికి వచ్చిన కష్టాన్ని బట్టి దేవుడికి మొరపెడుతున్నారు. ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి, మేము తప్పు చేశాం, ప్రభువా మేము దారి తప్పాం, నీ మార్గంలో నడిపించు. ఆయన విడిచిపెట్టేవాడు కాదు ప్రియ దేవుని బిడ్డలారా. కనుక వాళ్ళు దేవునికి మొరపెట్టారు, దేవుడు ఆ ప్రార్థన విన్నాడు. హల్లెలూయా. ప్రార్థన ఆలకించే దేవుడు, ప్రార్థనకి జవాబు ఇచ్చే దేవుడు, ప్రార్థనకి ప్రతిఫలం ఇచ్చే దేవుడు ప్రియ దేవుని బిడ్డలారా. కనుక ఆయన అంటున్నాడు ఈ యొక్క కీర్తనలో 34వ కీర్తన 6వ వచనంలో ఒక మాట ఉంది. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును, అతని శ్రమలన్నిటి నుండి అతన్ని రక్షించును. హల్లెలూయా. దీనుడు, దేవత్వం కలిగి వాళ్ళు ఉన్నారు, తగ్గించుకున్నారు, అంతకుముందు హెచ్చింపుతో ఉన్నారు, ఇప్పుడు వాళ్ళకు వచ్చిన బాధను బట్టి, వాళ్ళకు వచ్చిన కష్టమును బట్టి, వాళ్ళకు వచ్చినటువంటి వ్యాధను బట్టి వాళ్ళు ప్రభువా మమ్మల్ని కాపాడండి అని దీనత్వం కలిగి వాళ్ళు ప్రార్థన చేస్తున్నాడు. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించాడు. నువ్వు ప్రార్థన ఆలకించే దేవుడివి, ప్రార్థనకి జవాబు ఇచ్చే దేవుడివి, ప్రార్థనకి ప్రతిఫలం ఇచ్చే దేవుడివి. నీ బిడ్డలు ప్రార్థన మీరు వింటారు నాయన. అందుకనే ఈ దీనుడు మొరపెట్టగా నువ్వు ఆలకించావు. నీతి మంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. వాళ్ళు తగ్గించుకున్నారు, వాళ్ళు చేసినటువంటి తప్పులు వాళ్ళు ఒప్పుకుని మేము తప్పు చేశాం, మేము అపరాధులము, మేము పాపం చేశాం ప్రభు అని చెప్పి ఒప్పుకుని పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో కన్నీరు కాచి గోజాడి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి ప్రార్థన విన్నాడు. అప్పుడు వాళ్ళు అన్నారు, ఇదిగో నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించాడు. నిజమే, మనకున్న సమస్యలను ఈరోజు నాడు చాలామంది కాద్దానికి కూద్దానికి కూడా దేవుణ్ణి సొణుగుతున్నారు, అవమానపరుస్తున్నారు, గేలి చేస్తున్నారు. చాలా విచారమైనటువంటి దేవుడు చేసే కార్యం ఏంటి తెలుసా? నువ్వు ఏ హాస్పిటల్ తిరిగినా నయం కాలేదు, అటు ప్రాబ్లం, పక్షవాతం, మరణ భయంలో ఉన్నావు, వ్యాధిని కలిగి ఉన్నావు, నెమ్మది లేదు, నీ బిడ్డల మాట అంటలేదు. అలాగా అలాంటి పరిస్థితుల్లో నువ్వు ప్రార్థన చేయి. ఎందుకు ప్రభువా ఎందుకు పరీక్ష పెడుతున్నావు? అడుగు దేవుణ్ణి, తప్పక దేవుడు కార్యం చేస్తాడు. ఆయన మోగవాడు కాదు, నీ మాటలు వింటాడు. ఆయన చెవిటివాడు కాదు, గుడ్డివాడు కాదు, నిన్ను చూస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, వారి శ్రమలన్నిటి నుండి వారిని విడిపించెను. విడిపించే దేవుడైనా, ఆదరించే దేవుడైనా, కాపాడే దేవుడు. హల్లెలూయా. చూడండి కీర్తనలు 50వ కీర్తన 15వ వచనం. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించేదను, నీవు నన్ను మహిమపరచదు. ఎప్పుడు మహిమపరుస్తావు ఆయన్ని? నీకు ఆపద వచ్చింది, నీకు ఇబ్బందులు వచ్చినాయి, నీకు శ్రమ వచ్చింది, ఎవరు నిన్ను ఆదుకునేవాళ్ళు లేరు, ఎవరు నీకు సహాయం చేసేవాళ్ళు లేరు, అందరూ నిన్ను అవమానపరుస్తున్నారు, నీ బంధువులు, నీ మిత్రులు, నీ స్నేహితులు, నీ రక్త సంబంధులు. అప్పుడు నువ్వు దేవుడికి మొరపెట్టు. నిజమే, ఒకగాన్ని ఒక సమయంలో నేను జైలు జీవితం అనుభవించినప్పుడు
నా భార్య బిడ్డలు దిక్కులేని వారిగా ఉన్నప్పుడు నా బంధువులు నా రక్త సంబంధులు స్నేహితులు ఎవరూ ఆదరించలేదు. ఎంతో వ్యాధన కలిగి బాధపడ్డారు. నిజంగా ఆ ప్రభు మాట్లాడి వాళ్ళకి ఏ విధమైనటువంటి ఇబ్బంది రాకోకుండా దేవుడు కార్యం చేశాడు. నా భార్య బిడ్డలకు చెప్పాను, ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు చేయి చాపి అడగమోకండి. ఉన్న సామాను అది 100 రూపాయలు అయితే 20 రూపాయలకి అమ్ముకోండి, నేను వచ్చేస్తాను, భయపడక్కర్లేదు అని చెప్పి వాళ్ళతో మాట్లాడినప్పుడు దేవుడు వాళ్ళకు తోడుగా ఉన్నాడు, నాతో మాట్లాడాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ప్రార్థన ఆలకించేవాడు. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టు, నీకున్న ఆపద నుంచి విడిపించేవాడు, నీకున్న శ్రమ నుండి విడిపించేవాడు, నీకున్న వ్యాధి రోగము బాధల నుంచి విడిపించేవాడు. ఆయనే సర్వశక్తి కలిగిన వాడు, ఆయనే మహిమ కలిగిన వాడు, ఆయనే అత్యున్నతమైన కృప కలిగిన వాడు. అలాంటి దేవుడిని కలిగిన నీవు నేను ఈరోజు నాడు ఆయన్ని విడిచిపెట్టి అవివేకంగా పొగరబట్టిన మాటలు మాట్లాడుతూ ఆయనకి గాయము రేపుతున్నాం. ప్రియా దేవుని బిడ్డరా, కనుక మనము దేవుని యొక్క నామానికి మహిమ కలిగినట్లుగా మనము జీవించాలి, ప్రార్థన చెయ్యాలి. అప్పుడు ఆయన మన ప్రార్థనకి జవాబు ఇస్తాడు, మన ప్రార్థనకి ఆయన ప్రతిఫలం ఇస్తాడు. ఆయన అంటున్నాడు 91వ కీర్తనలో 14వ వచనంలో ఆయన ఏమంటున్నాడంటే, అతడు నన్ను ప్రేమిస్తున్నాడు. ఎస్, నీవు దేవుడిని ప్రేమిస్తే దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. నీవు దేవునితో నడిస్తే ఆయన నీతో నడుస్తాడు. ఇలా కీర్తనకారుడు దైవజనుడు మోషే రచించినటువంటి ఈ కీర్తనలో అతడు నన్ను ప్రేమించుతున్నాడు కనుక నేను అతన్ని తప్పించదను, అతడు నా నామము ఎరిగిన వాడు కనుక నేను అతన్ని గణపరిచేదను. నువ్వెక్కడికి వెళ్ళినా మంచి పేరు, నువ్వు ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆశ్చర్యమైన రీతిగా దేవుడు నీ పక్షాన కార్యములు చేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక మనము దేవుని యొక్క సన్నిధిలో కన్నీరు కార్చి ప్రార్థన చేయాలి. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. ఎప్పుడు నువ్వు నిజంగా దేవుని ప్రేమిస్తే నువ్వు ప్రార్థన చేయి, తప్పక దేవుడు నీ ప్రార్థన వింటాడు. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇస్తాను, అతని ప్రార్థన నేను వింటాను, అతనికి జవాబు ఇస్తాను, అతను చేసిన ప్రార్థనకి ప్రతిఫలం నేను ఇస్తాను. విడిచిపెట్టేవాడు కాదు, మనమే ఆయన విడిచిపెట్టి తిరుగుతున్నాం. అవివేకులుగా అజ్ఞానులుగా పొగరబట్టిన వారిగా నడుస్తున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు అన్నాడు, శ్రమలో నేను అతనికి తోడై ఉంటాను, అతన్ని విడిపిస్తాను ఆ శ్రమల నుండి, అతన్ని ఆ శ్రమల నుండి విడిపించి గొప్ప చేస్తాను, ఆయనకి మంచి ఆరోగ్యం ఇస్తాను. నిజంగా ఎంత గొప్ప దేవుడై. ప్రియా దేవుని బిడ్డలారా, నీకు వచ్చిన బాధ నుండి విడిపిస్తాడు, నీకు వచ్చిన వ్యాధి నుండి విడిపిస్తాడు, నీకున్న శోధన నుండి విడిపిస్తాడు, నీకున్న శ్రమ నుండి విడిపిస్తాడు. అంత గొప్ప దేవుడైనా అట్టి దేవుడిని ఎలాగ ఆరాధించాలి? యథార్థమైన హృదయముతో ఆరాధించాలి. ప్రభువా, మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి నాయన. తండ్రి, నీ కృప మాకు దయచేవా, మా ప్రార్థనకి జవాబు దయచేవా. నువ్వు అడగాలి దేవుణ్ణి, అప్పుడే దేవుడు ఆ ప్రార్థన వింటాడు, అప్పుడే దేవుడు ఆ ప్రార్థనకి జవాబు ఇస్తాడు, అప్పుడే ఆ ప్రార్థనకి ప్రతిఫలం ఇస్తాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఆ ప్రార్థన దేవుడు విని నీకు వచ్చినటువంటి బాధ నుండి నిన్ను నీకు ఉన్న బంధకముల నుండి విడిపిస్తాడు, సీకటి అగాధము నుండి విడిపిస్తాడు. అదిగే అంటున్నాడు కీర్తనకారుడు 107వ కీర్తన 14వ వచనంలో అయినట్టు ఉన్నాడు, ఇదిగో వారి కట్లు తెంపివేసి చీకటిలో నుండి మరణంధకారములో నుండి వారిని రప్పించదను. భయపడద్దు. ఆయన విడిచిపెట్టేవాడు కాదు. అదే అంటున్నాడు, నీవు నన్ను ప్రేమిస్తే ఆయన కోరుకుంది ఒకటే, ప్రేమ. నీ హృదయం నాకు కావాలి. ఆ హృదయం నువ్వు దేవుడికి ఇస్తే నీకున్న శ్రమల నుండి, నీకున్న బాధల నుండి, నీకున్న కష్టాల నుండి, నీకున్న ఇబ్బందుల నుండి విడిపిస్తాడు. ప్రియా దేవుని బిడ ఈరోజు ఈ యొక్క ప్రవచన ఛానల్ చూస్తున్నటువంటి, ఈ ప్రసంగం వింటున్నటువంటి వారులారా, ఒకవేళ నువ్వు పరీక్షలో ఫెయిల్ అయ్యావా, ఉద్యోగం రాక బాధపడుతున్నావా, గర్భఫలం లేక వ్యాధులు పడుతున్నావా, వివాహము కాక నువ్వు దుఃఖపడుతున్నావా, ప్రభు వైపు చూడు, మనుషుల వైపు కాదు. నువ్వు ప్రార్థన చేయి, దేవుడు కార్యం చేస్తాడు. విడిచిపెట్టేవాడు కాదు, విడవని వాడు, ఎడబాయిన వాడు ఆయన. నీతో మాట్లాడే దేవుడు.
అపవాది కట్లు తుత్తినీలుగా చేసేవాడు ఆయనే. చీకటి నుండి మరణంధకారం నుండి నిన్ను వెలుపలకు తీసుకొచ్చేవాడు ఆయనే ఆయనే ఆయనే. అట్టి దేవుడిని నువ్వు యథార్థమైనటువంటి హృదయంతో నువ్వు ఆరాధిస్తే ప్రియా దేవుని బిడ్డ, ఖచ్చితంగా ఈ యొక్క మాటలు వింటున్న నీవు దేవుడు కార్యము చేస్తాడు. కార్యము చేసే దేవుడైనా చూడండి ఒకసారి 86వ కీర్తన 13వ వచనం. ప్రభువా నా దేవ, నా ఎడల నీవు చూపిన కృప అధికమైనది. పాతాళపు అగాధము నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. చాలామంది నీకు ఎక్కడికి వెళ్ళినా ఎన్ని హాస్పిటల్ తిరిగినా ఈ వ్యాధి పోదండి, దీనికి మందు లేదండి, ఎన్నో రకాల మాటలు చెప్తూ ఉంటారు. నిజమే, అలాంటి ఒక పరిస్థితుల్లో మరణము తప్ప మార్గం కనపడదు మనకి. అయ్యో ఎంతో డబ్బు ఖర్చు పెట్టాను, నాకు కలిగిన ఈ వ్యాధి పోటలేదు, నేనేం చేయాలి, తిరిగి తిరిగి వ్యాసారిపోతున్నావు. కానీ అంత డబ్బు ఖర్చు పెట్టావు, అనేకమైన ప్రాంతాలకు తిరిగావు, అనేకమైన హాస్పిటల్ తిరిగావు, ఒక్కసారి ప్రభువుని అడిగావా, ప్రభువా నా వ్యాధి నుండి విడిపించయ్యా, నా శ్రమ నుండి విడిపించయ్యా, నువ్వేనాడైనా అడిగావా? ఆయన విడిపించేవాడు, అగాధము నుండి నీ ప్రాణమును తప్పించేవాడు ఆయనే. నజరేయుడైన యేసు ఆయనే నిన్ను నన్ను ఆదరించి ఆయన గాయపడినటువంటి అస్తములతో కౌగలించుకుని నీవు నా సొత్తు అని చెప్పిన దేవుడు. అట్టి దేవుని కొరకు మనము కన్నీరు కార్చాలి, అట్టి దేవుని కొరకు మనం అంగలార్చాలి, ప్రార్థన చేయాలి. యథార్థమైన హృదయంతో మనం ప్రార్థన చేయాలి, అప్పుడు దేవుడు మనకి సహాయము చేస్తాడు. మాట తప్పేవాడు కాదు. కనుక అలాంటి దేవుడిని మనము నమ్మకముగా నమ్మకముగా మనము ప్రార్థన చేయాలి. 116వ కీర్తన 16వ వచనం కూడా ఒక మాట చూద్దాం. యెహోవా నేను నిజముగా నీ సేవకుడను, నీ సేవకురాలు కుమారుడునైన నీవు నా కట్లు ఇప్పి ఉన్నావు. హల్లెలూయా. బంధకమనే కట్లు ఇప్పివేశాడు ఆయనే. ఎప్పుడు? నీ హృదయం ఆయనకి ఇచ్చినప్పుడు. బాధలనే కట్లు విప్పివేశాడు, శోధననే కట్లు విప్పివేశాడు. విడుదల యేసుక్రీస్తు నామంలో విడుదల స్వేచ్ఛ మనకు అనుగ్రహించాడు ఆయన. అట్టి దేవుడి కొరకు మనము అంగలార్చాలి, అట్టి దేవుడి కొరకు మనం కన్నీరు కార్చాలి. కనుక ఆయన నిన్ను ఆదరించే దేవుడైనా, నిన్ను కాపాడే దేవుడైనా, నిన్ను రక్షించే దేవుడైనా ఆయనే. మహిమ కలిగిన వాడు ప్రియా దేవుని బిడ్డలారా. కనుక అట్టి దేవుని కొరకు నీవు కన్నీరు కాచి ప్రార్థన చేయి. హల్లెలూయా. అట్టి దేవుడిని యథార్థముగా హృదయంతో వెతుకు. ఆయన ఖచ్చితంగా నీ ప్రార్థన ఆలకిస్తాడు. ఆయన ఆయన నీతోనే మాట్లాడతాడు. ఆయన మాట తప్పేవాడు కాదు 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 కాదు. ఆయన ఆశ్చర్యమని కార్యాలు చేసే దేవుడైన. అలాంటి దేవుడి కొరకు మనము గోజాడాలి, అంగలార్చాలి, కన్నీరు కాచి ప్రార్థన చేయాలి. అందుకనే 30వ అధ్యాయం 8వ వచనం కూడా, సైన్యములకు అధిపతి యగు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నీకున్న కాడి నీ మెడ నుండకోకుండా ఆ దినమున నేను దాన్ని విరిచి నీ కట్లను తెంపివేదును, ఇకను అన్యులు యాకోబు సంతతి వారి చేత దాస్యము చేయించుకొనరు. హల్లెలూయా. దేవుడు నీ మీద ఉన్నటువంటి కాడిని తీసివేస్తాను, విరిచివేస్తాను, ఆ పాపం అనే బంధకమును వినిపిస్తాను. నేను నీవు నా వైపు చూడు, మనుషుల వైపు కాదు, లోకం వైపు కాదు, నువ్వు దేవుడి వైపు చూడు. నువ్వు దేవుడి వైపు చూస్తే తప్పక దేవుడు సహాయం చేస్తాడు. దేవుని యొక్క బిడ్డలుగా మనము జీవిస్తే దేవుడు మన పక్షాన కార్యము చేస్తాడు. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క నామానికి మహిమ కలిగినట్లుగా మన యొక్క ప్రార్థన యథార్థముగా ఉండాలి. హల్లెలూయా. మన ప్రార్థన నమ్మకము దేవునికి మహిమార్థముగా ఉండాలి, అప్పుడు దేవుడు మన ప్రార్థనకి జవాబిస్తాడు. అందుకే ఈ కీర్తన 107వ కీర్తనలో 6వ వచనం, వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టారు. అట్టి శ్రమల నుండి, అతి కష్టము నుండి విడిపించే దేవుడైన, అలాంటి దేవుని కోసం మనం కన్నీరు కార్చుదాం, అతి విడుదల కోసం కన్నీరు కార్చుదాం. చిన్న ప్రార్థన చేద్దాం.
పరమ తండ్రి పరిశుద్ధుడ దేవా, నీకు వందనాలు స్తోత్రాలు. దయగల తండ్రి, ఇదిగో నాయనా, నీ బిడ్డలకు వచ్చిన కష్టముల నుండి విడిపించేవాడివి నీవు, బాధల నుండి శ్రమల నుండి విడిపించేవాడివి నీవు. ఈరోజు ప్రభువా, ఇదిగో నాయనా, ఈ యొక్క టీవీ ప్రోగ్రామ్ చూస్తున్న వారికి ఉన్న శ్రమలు బాధల నుండి విడిపించేవాడివి నీవే. మా ప్రార్థనకు జవాబు దయచేయి పరిశుద్ధాత్మదేవుడా. నీ నామానికి మహిమ కలిగినట్లుగా పాపమనే బంధకముల నుండి, ఓ నేను పాపమనే కోడిని విరిసివేసి, చీకటి అగాధముల నుండి విడిపించి, నీ వెలుగు దయచేయి ప్రతి ఒక్కరి మీద. నీ ఆత్మను కుమ్మరించి కార్యము జరిగించి కృప చూపించి, నాతో మా అందరితో ఉండి మాట్లాడి మహిమ పొందుకోమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొనుస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనములు.